తనుష అండ్ రామ్జోగి శాస్త్రి గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. వేదిక ముందున్న పెద్దలు శ్రీ కైకాల సత్యనారాయణ గారికి, మిగతా అందరికీ, అతిథులకు అందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. కన్నడం అంటే నాకు బాగా ఇష్టమైన విషయం. బెంగళూరులో కొన్నాళ్ళు ఉద్యోగం చేశాను, కన్నడ చక్కగా మాట్లాడతాను. నా మొట్టమొదటి సినిమా పాట కూడా కన్నడ భాషలో రాయడం జరిగింది. అలాంటిది ఈ కేజీఎఫ్ చిత్రం తాలూకు పాటలు రాయాలి అని చెప్పేసి చిన్నబాబు గారు నాకు చెప్పినప్పుడు చాలా సంతోషంగా యాక్సెప్ట్ చేశాను. చాలా మంచి అనుభవం, ఎందుకంటే ఈ టీం చాలా ప్యాషనెట్ టీం. ప్రశాంత్ నీల్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి మ్యూజిక్ డైరెక్టర్ రవి గారి దగ్గర నుంచి అందరూ చాలా ప్యాషనెట్ టీం. ఆ తర్వాత పాటలు రాసే భాగంలో, పాటలు రాసే క్రమంలో కొంత ఫుటేజ్ కూడా చూడటం జరిగింది. చూశాక సినిమా మీద చాలా గౌరవం పెరిగింది. చాలా 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 పెద్ద సినిమా ఇది, మంచి నిర్మాణ విలువలతో చక్కగా తీశారు. ఇలాంటి ఒక సినిమా పనిచేయటం నిజంగా నాకు చాలా సంతోషాన్నిచ్చే విషయం. ఒక నాలుగు ఫుల్ లెంత్ సాంగ్స్, తర్వాత కొన్ని బిట్ సాంగ్స్ ఉంటాయి. ముఖ్యంగా అమ్మ మీద రాసినటువంటి పాట బాగా ఇష్టమైన పాట. ఇవాళ సాయంత్రం 7 గంటలకు రిలీజ్ అయింది. అలాగే సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి ఒక పాట, ఎవరికెవరు బాద్షా అనే ఒక పాట ఉంటుంది. అది కూడా మేకింగ్ పరంగా చాలా గొప్పగా ఉంటుంది. చాలా నా మటుకు నాకు మంచి సంతృప్తికరమైనటువంటి వర్క్ చేసుకోగలిగే అవకాశాన్ని ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ గారు. చక్కటి తెలుగు మాట్లాడతారు ఆయన, మన తెలుగు కుర్రాడే. సో ఈ సినిమా ద్వారా యష్ గారికి కూడా, యష్ గారి ఫాలోయింగ్ చూస్తున్న టీజర్ తర్వాత ఇంకొక, అంటే మొన్న మధ్య మనం చూసాం ఒక విజయ్ దేవరకొండ గారికి ఎలాంటి ఒక యూత్ ఫాలోయింగ్ దొరికిందో, సో మళ్ళీ అలాంటి ఒక ఒక ప్రకంపనలు కనిపించాయి. యష్ గారికి ఈ సినిమా తెలుగులో మంచి డెబ్యూ అవుతుందని భావిస్తూ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే ఈ సినిమాకు కూడా మంచి పబ్లిసిటీ లెక్కల్లో సాయి గారి, సాయి కొరపాటి గారి అసోసియేషన్ దొరికింది. నిర్మాత విజయ్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామ్జోగి శాస్త్రి గారు. ఈ చిత్రంలోని అన్ని పాటలకి సింగిల్ కార్డ్ వారే లిరిక్స్ ని అందించడం జరిగింది. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అలాగే